అదే విధంగా ఆ యొక్క కట్టడాలకు ప్రోత్సహిస్తున్నటువంటి ప్రభుత్వ అధికారులు స్పందించి గ్రామ పంచాయతీ అనుమతి ఎలాంటిది లేకుండా ఎన్ఓసీ కూడా మన పత్తారికి నాడు గ్రామ పంచాయతీ పాలక వర్గం కానీ గ్రామ ప్రజలు కానీ అందరూ సమ్మతితోటి ఏకగ్రీవంగా తిరస్కరించడం జరిగింది. దీని ఎమ్మటే తక్షణమే దీని అధికారి చర్య తీసుకొని ఈ కట్టడాలను నిలిపివేయాలని ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా ఇప్పటికే కంపెనీ కట్టడాల వల్ల భూగర్భ జలాలు కలుషితమై పంటలు పండకుండా వాయు కాలుష్యం పెరిగి కనీసం తాగడానికి నీళ్లు కూడా దొరకలేనటువంటి పరిస్థితులు ఉన్నది. కాబట్టి తక్షణం దీని మీద మన కలెక్టర్ చర్య తీసుకుంటారని ఆశిస్తూ వీణా ఫార్మసిస్ వాళ్ళు నిర్మించడం ఒక ఫార్మా కంపెనీ నిర్మించడం జరుగుతుంది. ఆ ఫార్మా కంపెనీ సంబంధించి పూర్తి వివరాలు మేము తెలుసుకున్నాము. అది విషపూరితమైన వాయు కాలుష్యాన్ని వాటర్ కాలుష్యాన్ని చేసే పరిస్థితిలో దానికి ఆ కన్స్ట్రక్షన్ నిర్మాణం జరుగుతుంది. అది బునాది స్థాయిలో మేము గ్రామస్తులు అందరం కలిసి దాన్ని ఆపడం కోసం విశ్వ ప్రయత్నాలు చేసినాం. అధికారుల దృష్టికి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు దృష్టికి, ఇండస్ట్రియల్ వారికి, హెచ్ఎండిఏ వారికి, ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి, ఎండిఓ వారికి, అందరు ఆఫీసర్లకు మేము వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అయినా వాళ్ళు ఇప్పటివరకు ఎలాంటి చర్య తీసుకోలేదు, వాళ్ళు స్పందించలేదు. మొత్తం నిద్ర వ్యవస్థలో అధికారులు పనిచేస్తున్నారని మేము గట్టిగా మా గ్రామం నుంచి ఇప్పుడు నిలదీయడం కోసం కలెక్టర్ గారికి వచ్చాము. వారు ఇప్పటివరకు మా దృష్టికి రాలేదంటారు. వాళ్ళకు లెటర్ పూర్వకంగా మేము ఇంతకుముందుకు ఇచ్చిపోయాం జేసీ గారికి. అయినా సరే ఇప్పుడు మేడం గారు స్పందించారు, సంతోషమే. అయినా సరే ఇప్పుడు ఇంకొకటి, మా ఊరు నుంచి వ్యక్తిగతంగా కాకుండా మా ఊరులందరం ప్రతి ఒక్కరం ఇప్పటికే పశువులు నీళ్ళు తాగే పరిస్థితి లేదు, పక్షులు బతికే పరిస్థితి లేదు, జనాలు వాటర్ కాన్ కొనుక్కొని తాగుతున్నారు. ఇంకా వ్యవసాయ రంగం మొత్తం పడిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికీ అంతకుముందుకు ఫ్లోరైడ్తో మా మునుగోడు నియోజకవర్గం ఇప్పటివరకు ఫ్లోరైడ్ బాధితులం అయినాం, ఇప్పుడు పొల్యూషన్ బాధితులం కావే పరిస్థితి ఉన్నాం. దీన్ని అధికారులు, కలెక్టర్ గారు, మా ఇండస్ట్రియల్ మినిస్టర్ కేటీఆర్ గారు కూడా దయచేసి దీన్ని ఆపే వరకు మీ ఉద్యమం ఆపడానికి సార్కి మేము విన్నపం తెలియజేస్తున్నాం.